guys, welcome back to Stranded Deep. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఫస్ట్ పార్ట్కి అయితే చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు మీరైతే, సో థ్యాంక్ యూ. ఈసారి వీటిని డ్రాప్ చేద్దాం. అండ్ ఇది ఎందుకు పెట్టుకున్నా, దగ్గరలో వెళ్దాం అనుకున్నాను ఏంటి అనుకుని ఉంటా. సర్లే దీన్ని కూడా డ్రాప్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఎటువంటి టూర్లు లేవు, అన్నీ కూడా క్యాన్సిల్. ఈరోజైతే మొత్తానికి ఫుడ్ మీదే కాన్సన్ట్రేషన్. ఓకే, వెరీ నైస్. ఇంకా మనకైతే ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని కూడా అలాగే చేద్దాం. ఓకే, ఫుల్ కలెక్షన్. ఇంకా ఉన్నాయి కదా, ఇంకొకటి ఉంది, దీన్ని కూడా అలాగే చేద్దాం. పొటాటో అది వచ్చేసి కలెక్ట్ చేసుకున్నా. ఇంకా కోకోనట్స్ అయితే ఏమి లేవు దగ్గరలో. ఓకే, వీటిని అయితే తినేద్దాం. ఫస్ట్ తినరా, తిను. ఐ నీడ్ టు ఫైండ్ వాటరా. ఏం చేశారు అక్కడ, చెత్త. సర్లే అక్కడే కానీ ఇచ్చేసాడు వీడైతే. మొత్తం తినేస్తున్నాడు. ఇంకా హెల్త్ అయితే బాగుంది, హంగర్ అయితే బాగలేదు, వాటర్ అయితే అస్సలు బాగలేదు. సర్లే మనమైతే వాటర్ని కనుక్కోవాలి ఫస్ట్. ఓకే, ఈ ట్రీని పడగొట్టేద్దామా, దాంట్లో ఉంటుందమ్మా కదా. సో కోకోనట్స్ అయితే మనం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేం, సో వేరే వే ఉన్నట్టు చూసుకోవాలి. కమాన్, ఎస్ వచ్చింది. ఇంకొకటి ఇది దొరికిందిలే. ఇంకా కోకోనట్స్ కావాలి నాకు ఎక్కువ. కొట్టు, పడిందా? పడింది. 3 సరిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నా. ప్రస్తుతానికి నో, అందట్లేదు. ఇదేనందా? లేదు. సర్లే ముందైతే వీటి 3 సంగతి చూద్దాం. ఓకే, 3 కూడా రెడీ. పిక్ చేసుకుని వాటర్ని అయితే తాగేద్దాం. చాలా కష్టంగా ఉంది అబ్బా చెప్పాలంటే గేమ్, చాలా ఛాలెంజింగ్. తాగరా, ఇంకా 2 ఉన్నాయి కదా. ఓకే, తాగేసాడు 3. ఏంట్రా ఎన్ని బాధ. ఐ నీడ్ టు ఫైండ్ వాటర్. వాటర్ ఉంది కదరా నీ దగ్గర? వాటర్ లెవెల్ లేదా ఆయన? ఐ నీడ్ టు ఫైండ్ వాటర్ అంటే వాటర్లో దూకలే వీడు. ఇదేనా వీడు అడిగింది? కాదే, వాటర్ తాగాం కదా ఇప్పుడే. వాటర్ అయితే ఇప్పుడే తాగాం. వీడి బాధ ఏంటో అర్థం కావట్లేదు నాకైతే. సరేలే వీటినే తిందాం, కాసేపు హంగర్ అనేది తగ్గుతుంది. ఎస్, ఫైనల్ వన్. నైట్ అయిపోతుంది, స్లీప్ వేసేద్దామా. ఇంకొకటి ఉంది, దీంట్లో వాటర్ అయితే లేదు. దీన్ని కూడా అంతే, దీన్ని కూడా తినేద్దాం. ఇంకెక్కడితో మన దగ్గర ఉన్న కోకోనట్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే హౌస్ కట్టుకోవాలి, కాకపోతే దానికంటే ముందు ఫుడ్ గురించి అయితే ఆలోచించాలి మనం. సరే చెట్లను కూడా వేద్దాం ప్రస్తుతానికి, ఎందుకంటే మనోడికి ఇంకా దాహం వేస్తుందంట. ఓకే, చెట్టు అయితే పడిపోయింది. ఇక్కడ నుంచి అక్కడికి ఎలా పోయింది? బోయపాటి సినిమానా ఇదేమన్నా? స్లీప్ వేసేద్దాం. ఓకే, ఇంకా మనకైతే మార్నింగ్ అవ్వలేదు, మళ్ళీ స్లీప్ వేయాలి. అయితే యూ కాంట్ స్లీప్ అగైన్ సో సూన్. అరే రే, తొందరగా పడుకున్నట్టున్నాం కదా. సర్లే ఏదైతేనే మొత్తానికి దీని నుంచి స్టిక్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓకే, చాలా వరకు స్టిక్స్ వచ్చినాయి. ఇంకా పామ్కి సంబంధించిన లీవ్స్ కూడా. ఏంటిది? పామ్ ఫ్రాండ్. ఓకే, లీవ్స్ అంటున్నాను నేను, అయినా పర్వాలేదులే, అలవాటు అయిపోయింది కదా మరి. అంతే, ఇక్కడ ఉన్నా సరే నాకైతే కనిపించట్లేదేమో. ఎందుకే కోకోనట్ అయితే చెట్ల మీద ఉండాలి కదా, అవే పోతున్నాయి ఒక్కొక్కసారి. ఎస్, 2 వచ్చినాయి స్టిక్స్. మళ్ళీ ఒకసారి ఏమేం చేసుకోవాలో చూద్దాం. ఎస్, ఇదైతే ఆల్రెడీ ఉంది మన దగ్గర. క్రాబ్ ఉంది కదా, దాన్ని ఎలా ఫుడ్ కింద మార్చడం? దీన్ని కూడా స్టిక్స్ కింద అయితే మార్చేద్దాం. హార్వెస్టింగ్. ఓకే, క్లాతు. ఇంకొకటి ఇదేంటిది, ఏదో చూపించింది. ఓకే, ఇది మందే కదా. సర్లే ఏమేం చేసుకోవచ్చు అక్కడ మనం? వాటర్ స్టిల్ అంటే ఏంటి నాకైతే అర్థం కాలేదు. కోకోనట్ ఫ్లాస్కా, అది అలాగా చేసుకోవడం. ఇక్కడ ఏమైనా ఉంటుందేమో చూద్దాం. కోకోనట్ ఫ్లాస్క్ లేదు, ఇక్కడ కూడా లేదు. ఇంతకే మనం పెట్టుకున్న ఫైర్ ప్లేస్ ఇది, ఒకసారికైనా ఇంటికి పంపేసి చూద్దాం. ఆగండి, ఫైర్ పిట్. ఇంకా మనకి 3 రాక్స్ అయితే కావాలి దానికి. నో రూమా? స్టిక్స్ని పడేద్దాం అయితే. ఓకే, రాక్స్ని పిక్ చేసుకుందాం. ఇంకొకటి. ఓకే, ఈసారి రెడీ అవుతుందా పని? ఓకే, ఈసారి అయితే 4 స్టిక్స్ దీంతో ఫైర్ చేసుకుందాం. ఫైర్ అయితే ఎక్కడ పెట్టుకుందాం ఈసారి? ఓకే, నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ఫైర్ పిట్. ఏంటి రెడీ అవుదేంటి? ఎస్ అయింది. ఇంకా ఈసారి కిండ్లింగ్ E2 లైట్ పోదని చెప్పేసి అనుకుంటున్నాను ఈసారైనా సరే, ఎందుకంటే నైట్ అయ్యేసరికి మళ్ళీ పోతుంది, మళ్ళీ మార్నింగ్ అయితే. దీన్ని ఇక్కడ డ్రాప్ చేయొచ్చు కదా, రైట్. ఈసారి మనం తీసుకున్న క్రాబ్కి అయితే స్కిన్ తీద్దాం. ఎస్ వచ్చింది. ఈసారి ఫుడ్ వచ్చేసి చేతిలో E2 అటాచ్. ఎంతసేపు ఇచ్చేయాలి ఇలాగా ఫుడ్ కోసం? స్టిల్ ఇంకా వాటర్ లేదు మనోడి దగ్గర, కానీ కోకోనట్ అయితే చాలా తాగాను నేను. అయినా సరే రాకపోతే ఇంకేం చేసేది నేను. వర్షం వస్తుంది ఇప్పుడు, తుఫాన్ హెచ్చరిక అనమాట. దీన్ని డ్రాప్ చేసి ఒక స్టిక్ని అయితే తీసుకుందాం. చేపల వేటకైతే వెళ్దాం మనం ఇప్పుడు. స్టిక్ అది, ఎస్. దీంతో ఇది ఈసారి వెళ్దాం వేటకి. ఏందయ్యో, ఏంది ఇది? తుఫానా? తుఫాన్ వచ్చిందయ్యా మన ఐలాండ్లో. కమాన్ కిందకి వెళ్ళాం. ఇంకా దొరికింది, ఫిష్ దొరికింది. కమాన్ కమాన్ పట్టుకో. ఇది కాదేమో అయితే, రాంగ్ వన్. అయినా సరే ఫైర్ ఆడట్లేదు చూసారా, అలా ఉంటుంది మన ఫైర్. ఫిష్ని పట్టుకోవాలంటే ఏంటి యూజ్ చేసేది మరి? ఫిషింగ్ రాడ్. కమాన్. క్రూడ్ ఫిషింగ్ స్పియర్ అంట, దీనికి కూడా ఒకటే స్టిక్. ఓకే, దీంతో ట్రై చేద్దాం. ఎస్, ఇదే ఉంటుంది ఐ థింక్. దీంతోనే సరే పట్టుకోవాలి మనం. ఇంకా దొరకలేదు నాకైతే ఫిష్లు. ఏది పట్టుకో. ఎస్ దొరికింది. 2 పట్టుకోవచ్చు ఒకేసారి? అయ్యో, ఓకే అలా పట్టుకోవడానికి అయితే లేదు. హంటింగా? సరే, దీన్ని కింద పడేద్దాం. దీన్ని అటాచ్ చేయచ్చా? ఓకే, ఫైర్ని అయితే మళ్ళీ వెలిగిద్దాం. ఎస్, కాకపోతే ఇంకొక 3 సార్లు మాత్రమే దాన్ని మనం వాడగలిగేది. ఇది రెడీ అండా. కుక్కుడు స్మాల్ క్రాబ్ మీట్. కుక్కుడు అంటే తినేది అయితే. ఎస్ తిన్నాడు. ఈసారి కక్కోల వీడు. E2 ఎస్టింగ్విష్ కాదబ్బా, దీన్ని అటాచ్ చేయాలి నేను. ఎలాగా? చేపని అయితే ఇక్కడ పడేద్దాం. అండ్ ఆల్సో దీన్ని కూడా. ఇంకొక స్టిక్ ఉండాలి ఇది. ఓకే, ఈసారి క్రాబ్ని అయితే వెతుకుందాం మనం. దీన్ని తినేస్తాడు కదా వీడు. లేదులే. క్రాబ్ ఎక్కడున్నావు? నాకు మీ మీట్ కావాలి, ఎందుకంటే ఫుడ్లో కాస్త బెటర్ ఉంది అది. అండ్ మనకు శాప్లింగ్స్ ఉంటాయి కదా, అవి అయితే దొరకనే దొరకట్లేదు అసలు, చాలా కష్టంగా ఉంది అవి లేక. ఎస్ వచ్చింది కోకోనట్. ఓకే, ఇంకొకటి కూడా తీసుకుందాం. కమాన్ జంప్ చేయి. ఎస్, ఈసారి దీంట్లో వచ్చిన వాటర్ అయితే చూద్దాం. కానీ ఈ పాటికే రావాలబ్బా, అంటే ఫుల్ అయిపోవాలి వీడికి. వాటర్ అయితే బాగానే తీసుకున్నాం లాస్ట్ టైం, కాకపోతే ఎందుకు అవ్వట్లేదు నాకైతే తెలియట్లేదు. వీడి వాటర్ తాగడా అసలు ఏం జరుగుతుంది తెలీదు. తాగడు చూసారు కదా. ఇంకొకటి కూడా వద్దాం. ఏమన్నా పెరిగిందా? పెరిగింది. మరి లాస్ట్ టైం ఎందుకు అవ్వలేదు? అన్నీ తాగాం, క్రేజీ. దీని నుంచి కూడా ఫుడ్ చేసేసుకుందాం. ఓకే, కలెక్షన్ మళ్ళీ. తినరా, తిను. అబ్బా వీడి బాధ ఏంటి? ఐఎమ్ నెవర్ ఈటింగ్ దట్ అగైనా. ఏ బాలేదా? కోకోనట్ అది నచ్చలేదా వీడికి? అరే మళ్ళీ వాటర్ పోయింది. అక్కడైతే మనకు ఒక ఐలాండ్ ఉంది, వెళ్దామా? ఒకసారి బోట్ తీసుకుని వస్తా. మన దగ్గర ఉన్న థింగ్స్ని కూడా పాడేద్దాం ఇక్కడ. ఎస్ క్లాత్ అది. ఓకే, మిగతావన్నీ కూడా మనకైతే ఇంపార్టెంటే. ఇదైతే పక్కా కావాలి. సో ఈరోజు మనం అయితే చేయబోతున్నాం ఎక్స్ప్లోరేషన్. కాకపోతే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇన్ని ఐలాండ్స్ ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. జస్ట్ స్ట్రైట్ గా వెళ్దాం అంటే. కమ్ ఆన్ ఎక్కు, దీన్ని లాగుదాం ఇప్పుడు వాటర్లోకి. ఎస్ చాలే, ఇంకా ట్రై చేద్దాం దీన్ని. మరి గుర్తులేంటి మన దానికి ఇదే అని చెప్పేసి ఓకే ఒక చిన్న బోట్ ఉంటుంది అంతే పడిపోయి, అంతకు మించి ఇంకేం లేదు. బ్యాక్ సైడ్ చూసారా పెద్ద షిప్లా ఉంది, చూద్దాంలే తర్వాత ఎప్పుడైనా. ప్రస్తుతానికైతే నాకు శాప్లింగ్స్ కావాలి అందుకనే వెళ్తున్నా అక్కడికి. ఓకే మనమైతే వచ్చేసాం ఆల్మోస్ట్ ఐలాండ్ దగ్గరికి. ఇక్కడేవి నాకంత డేంజరస్గా అయితే కనిపించట్లేదు, కాకపోతే ఆల్రెడీ ఒకటేదో ఉంది అక్కడ. ఒకసారి దీన్ని అయితే ఆపేద్దాం. ఓకే నువ్వైతే అక్కడికి పోకో, ఇలాగుండు. ఓకే వీటికి కనిపించకుండా మనకు కావాల్సినవి అయితే శాప్లింగ్స్, సో వాటిని కలెక్ట్ చేసుకుందాం వెళ్ళి. ఫిష్ కూడా ఉంది దగ్గరలో, అది తెచ్చుకోవాల్సింది తప్పని చేసాం. ఓకే అదైతే నన్ను చూడలేదు, చూసినా సరే ఏం పర్లేదు వాటర్లోకి వెళ్ళిపోతా, అసలుగా నాకు భయం. మనకు కావాల్సింది శాప్లింగ్ ఎక్కడున్నాయి? ఎస్ చాలా ఉన్నాయి, థ్యాంక్ యూ. ఎస్ ఇంకా ఉన్నాయి, ఏమైనా వస్తే మాత్రం పరిగే ఇంకా. ఓకే ఎందుకంటే ఇది మన ఐలాండ్ అదే కాదు, దీంట్లో వేరే యానిమల్స్ కూడా ఉన్నాయి, అవి ఏం చేస్తాయో కూడా తెలియదు నాకైతే. ఓకే ప్రస్తుతానికైతే 4 వచ్చినాయి, కానీ ఇంకా తీసుకుందాం ఎందుకంటే మన ఐలాండ్లో వచ్చేసి ఒకటి కూడా లేదు కాబట్టి. ఇంకొకటి ఉంది, ఇంకొక 3. ఓకే ఇంకొక 3 అంతే. పైన్ శాప్లింగ్, ఓకే దీని నుంచి అయితే ఓన్లీ స్టిక్ మాత్రం వచ్చింది మనకే. ఇంకొక 2 ఎన్ని వస్తాయి అన్నీ, సో ఒక కౌంట్ అంటూ వద్దు మనకి. చెప్పాను కదా మనకైతే ల్యాషింగ్ అవసరం, ల్యాషింగ్ అయితే శాప్లింగ్ అవసరం. సో కోకోనట్స్ కూడా తీసుకువెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే. ఎస్ ఫస్ట్ టైం వేరే ఐలాండ్కి అయితే రావడం, దీంట్లో బాగుంది ఐలాండ్. కాకపోతే అక్కడేదో అడుగు పందిలా ఉన్నది, దాన్ని కొట్టాలంటే ఈ వెపన్ సరిపోదాం అనుకుంటున్నా. హ్యాక్స్ దానికి రియల్ హ్యాక్స్ కావాలేమో. ఇంకా 2 ఉన్నాయి, ఫుల్ కలెక్షన్ మనకి ఈరోజు. ఎగిరి తీసుకోవచ్చా? ఎస్ ఇలాగే తీసుకోవచ్చు. ఎస్ చాలా వచ్చినాయి అబ్బా కోకోనట్ అయితే, మనోడికి వాటర్ అయితే సరిపోద్ది ప్రస్తుతానికి. స్టిక్స్ నైట్ అయిపోతుంది, నైట్ అయ్యేలోపు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఓకే చాలా వచ్చినాయి ఈ ఐలాండ్లో కూడా, మనమైతే మెల్లగా చేసేస్తున్నాం శాప్లింగ్స్ లేకుండా. మనం ఏం చేసేదప్ప కలెక్ట్ చేసుకుంటాం అంతే, మన తప్పే ఉంది అక్కడ. ఓకే మొత్తానికైతే 14 వచ్చినాయి, 14 అంటే చాలా చాలా ఎక్కువ. సో ఇంకొక 2 ఓకే, ఎందుకంటే ప్రతిసారి మనకైతే 4 అవసరం అవుతాయి. అడిగిపోయింది పిల్ల, అది స్క్రాప్ అంట తీసుకుందాం. ఓకే స్పేస్ లేదు, వెళ్ళిపోదాం అక్కడ నుంచి. మన ఐలాండ్ అయితే మార్చేసుకున్నాం కదా, ఇదేనేమో ఐ థింక్. ఎందుకైనా మంచిదని చెప్పేసి క్రూడాక్ని చేతిలో పెట్టుకున్నా. ఓకే మనది ఏది ఇది? రాఫ్ట్ కనిపించిందిలే, కనిపించింది. కాకపోతే ఒక పంది తరుముతుంది నన్ను, దెబ్బ తగిలింది మా వాడికి. కమాన్ పరిగెట్టరా. ప్యాడీలను అయితే చేతిలోకి తీసుకున్నా. హో చాలా, ఇంకా వెళ్ళిపోదు అక్కడ నుంచి. ఎక్కడ వీడెందుకే ఎక్కరా. ఓకే మన ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాం, మిమ్మల్ని తిప్పాలి దీన్ని ఫాస్ట్గా. అడ్వెంచర్ చేసాం ఈరోజు. ఏది మన ఐలాండ్? ఇదేనేమో, స్టిక్ ఉంది కదా మరి. ఎస్ ఇదే ఉంటుంది పక్క. ఓకే ఫైనల్లీ వచ్చేసాం మనమైతే ఐలాండ్ దగ్గరికి, చాలా ఇంకా. సో సక్సెస్ఫుల్గా వేరే ఐలాండ్కి అయితే వెళ్ళి సేఫ్గా వచ్చేసాం. అక్కడైతే అడుగు పంది కూడా ఉంది, దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మనమైతే వచ్చేసాం సేఫ్గా. కోకోనట్ చాలా వరకు కలెక్ట్ అయింది, స్టిక్స్ కూడా మొత్తం అన్నీ ఇక్కడ పడేస్తున్నా. ఓకే తర్వాత చూసుకుందాం ఏమైనా ఉంటే, ముందైతే స్లీప్ వేసి రావాలి నేను. ఓకే మార్నింగ్ అయిపోయింది. అదేంటి పామ్ శాప్లింగ్? ఓకే మళ్ళీ వస్తుందేమో ఐ థింక్. అమ్మయ్యా మళ్ళీ వస్తున్నాయి అబ్బా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పర్వాలేదులే ప్రస్తుతానికైతే మళ్ళీ వస్తున్నాయి కాబట్టి మనం కాస్త రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. వీటిని తీసుకుని లాషింగ్ చేద్దాం, ఎందుకంటే ప్రస్తుతానికి లాషింగ్ చాలా చాలా అవసరం మనకి. అదేదో ఉందబ్బా మొత్తానికి వాటర్ స్టిల్ అంట, దాన్ని చేసుకోవాలి. ఓకే, ప్రస్తుతానికైతే మనం లాషింగ్ చేద్దాం. వచ్చింది కదా లాషింగ్, ఎస్. దీంతో మనం చేయాల్సింది వాటర్ స్టిల్. కోకోనట్ కావాలా? కోకోనట్ ఉందా ఆల్రెడీ? కొడు. ఓకే, దీన్ని తీసుకుని తాగేద్దాం. ఓకే, వాటర్ బాగానే ఉంది, హంగరే లేదు. హంగర్ హంగర్ హంగర్. క్రాబ్ ఉందా దగ్గరలో? క్రాబ్ లేదులే. ఒక పని చేద్దాం, దీన్ని కొడేద్దాం మళ్ళీ. ఓకే, ప్రస్తుతానికి అయితే సెట్ అయింది కాస్త. దీన్ని మళ్ళీ కొడదాం. దీన్ని తీసుకొని తాగేద్దామా లేకపోతే చేద్దామా? క్రూడ్ బో నేను ఎలా చేసుకున్నా మొత్తానికి తెలియలేదులే. ఎందుకంటే ఐలాండ్లో వచ్చేసి మనకైతే అడుగు పంది ఉంది కదా, దాన్ని కిల్ చేయాలి మనం. దానికి కావాల్సింది అదే ఐ థింక్. కన్జ్యూమబుల్స్లోకి వెళ్దాం. ఓకే, కోకోనట్ ఇంకా మనకి లాషింగ్. ఓకే, కోకోనట్ అయితే రెడీగా ఉంది అండ్ ఆల్సో లాషింగ్. ఓకే, లాషింగ్ అయితే దీనికి పోయినట్టు బోకి. సరేలే, ఇంకొకటి చేసుకుందాం, దాన్నే ఉంది. లాషింగ్ వచ్చింది, కోకోనట్ ఉంది మన దగ్గర. కన్జ్యూమబుల్స్ ఓకే రెడీ అయింది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చేసుకోవాల్సింది వాటర్ స్టిల్. దీనికి కావాల్సింది ఇంకా ఒక లీఫ్, ఒక లాషింగ్, ఇంకా ఒక క్లాత్. డేస్ సర్వైవ్డ్ 3, థ్యాంక్ యూ. రాక్స్ అయితే 3 కావాలి మనకి. 2 ఇంకొకటి. ఓకే, 3 కూడా వచ్చేసినాయి. ఇంకా ఒక క్లాత్, ఒక పామ్ ఫ్రాంట్, ఇంకా ఒక లాషింగ్. క్లాత్ ఇంకా ఫైనల్గా ఇది ఒకటి లాషింగ్. ఎస్ రెడీ. ఇది ఎందుకంతకి నాకైతే తెలీదు, పెట్టి చూద్దాం ఇక్కడ. ఓకే, దీని ఎలాగా? హోల్డ్ ఈ టు డ్రింకా? దిస్ ఈజ్ స్టిల్ ఎంప్టీ. మరి అలాగా దీంట్లో పెట్టేది? మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. సో ఇంతే, ఇంకా ఈ ఎపిసోడ్కి అయితే ఇప్పటికే లాంగ్ అయిపోయింది. అంటే నాకు, మీకు కాదు, ఎందుకంటే మొత్తం తిరుగుతూ ఉండి మీకు చాలా వరకు అయితే కట్ చేస్తాను కదా. సో నాకు ఎక్కువ వస్తుంది, మీకు అయితే తక్కువ వస్తుంది అన్నమాట టైం అయితే. సో ఈ రోజు ఎపిసోడ్లో అయితే మనం వేరే ఐలాండ్కి వెళ్ళాం. సో సేఫ్గా వెళ్ళి వీటిని అయితే తెచ్చుకున్నాం, శాప్లింగ్స్ని. సో దాంతో లాషింగ్ చేసి ఇంకా దీని అయితే చేసుకున్నాం, వాటర్ స్టిల్ అంట. ఇంకా ఇది ఎలా వర్క్ అవుతుందో నాకైతే తెలీదు, సో చూసుకోవాలి. సో చెప్పండి ఈ ఎపిసోడ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఎపిసోడ్ అయితే పక్క లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ in the next one.